हरे नमो कृष्ण भगवते प्रभु। वासुदेवाय, ओम नमो भगवते नमो वासुदेवाय, भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, वासुदेवाय, ओम वासुदेवाय, भगवते वासुदेवाय। वासुदेवाय। हरे कृष्ण। సో ఇప్పుడు మనము శ్రీమద్భాగవతం 7వ స్కందం 2వ అధ్యాయంలో ఉన్నాం. 36 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు 37వ శ్లోకం నుంచి చూద్దాం. ముందుగా హిరణ్యకశిపుడు తన కుటుంబ సభ్యులు, అంటే తన సోదరుడి యొక్క కుటుంబ సభ్యులందరినీ కూడా ఓదార్చడం చేస్తున్నారు. తన సోదరుడు ఎవరండి? హిరణ్యాక్షుడు. హిరణ్యాక్షుణ్ణి వరాహావతారంలో ఉన్నటువంటి విష్ణు భగవానుడు సంహరించారు అని చెప్పేసి విష్ణు భగవానుడి మీద ఆయన వైరం పెంచుకున్నారు. అయితే ఆయన చాలా జ్ఞానవంతుడు అనేటువంటి విషయం ఆయన యొక్క ఏదైతే ఓదార్పు చేస్తున్నారో తన కుటుంబ సభ్యుల్ని, ఆ ఓదార్పు ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఆత్మకి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఇచ్చారు. ఆత్మ శాశ్వతమైనది, చనిపోయినది ఆత్మ కాదు, ఆత్మకి చావు లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. సో ఆ తర్వాత ఇంకా కూడా వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కర్మ సిద్ధాంతాన్ని కూడా మాట్లాడారు. సో కర్మలకు అనుగుణంగా మనకు శరీరం వస్తుంది, కర్మానుగుణంగా మనకి మృత్యువు వస్తుంది, కర్మానుగుణంగా మనము అనేక రకాల శరీరాలు తీసుకుంటాము. సో ఏ విధంగా అయితే నదిలో కొట్టుకుపోయేటువంటి చెక్కలు ఏ విధంగా అయితే కలిసి విడిపోతాయో అదే విధంగా ఒక కుటుంబ సభ్యులు కూడా అలానే కలుస్తారు, విడిపోతారు. అదేమి శాశ్వతమైనటువంటి బంధం కాదు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు హిరణ్యకశిపుడు. అయినా ఏడుపాగల ఇంకా ఏడుస్తూనే ఉన్నారు. అప్పుడు హిరణ్యకశిపుడు ఒక కథ చెప్తున్నారు. ఏం కథ చెప్తున్నారు అంటే, ఉసీనర దేశము అనేటువంటి దేశానికి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు సుయజ్ఞుడు. సో ఈ సుయజ్ఞుడు అనేటువంటి రాజు యుద్ధంలో శత్రుసేనలతోటి సంహరింపబడ్డాడు, మరణించాడు. సో అప్పటి వరకు చాలా శక్తివంతుడుగా ఉండి, అప్పటి వరకు ఎంతో వైభవంగా కనిపించినటువంటి అతను, తన ఒంటి నిండా కూడా నగలు, సింహాసనం మీద కూర్చోవలసినటువంటి రాజుకి ఏ విధంగా అయితే కిరీటాలు, నగలు ఎలా అయితే అలంకరింపబడి ఉంటాయో, అలాంటి ఒక అలంకరణలోనే ఎప్పుడు ఆ రాజు ఉండేవాడు. అలాంటి అలంకరణలో చూసినటువంటి వాళ్ళు ఎప్పుడైతే ఈ శవానికి రెండు చేతులు లేకుండగా, ఒంటి మీద ఉన్నటువంటి నగలన్నీ కింద పడిపోయి, మొహంలో కళ లేకుండగా, మొహం నిండా ఒంటి నిండా దుమ్ము ధూళి అంతా నిండిపోయి ఉన్నప్పుడు చూస్తే అసలు ఆ రాజుని ఊహించుకోలేకపోయారు. ఆ రాజు యొక్క రాణులు, ఆ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఏడవడం మొదలుపెట్టారు. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా ఆయన భర్త, పైగా ఆయన మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే ఈ రాజు మరణాన్ని విన్నారో, ఎప్పుడైతే ఈ రాజు శవాన్ని చూశారో, రాజు శవాన్ని ఒళ్ళో పెట్టుకొని వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు, బిగ్గరగా ఏడుస్తూ ఉన్నారు, గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉన్నారు. నువ్వు లేకపోతే మేమేం చేయాలి, నువ్వు లేనటువంటి ఈ లోకంలో మేము ఎలా ఉండాలి, మేము కూడా మరణిస్తాం, నువ్వు ఏ లోకానికి వెళ్ళావు, ఎక్కడున్నావో చెప్పు, అక్కడికి వచ్చి మేము కూడా నిన్ను అక్కడ కూడా నిన్ను మేము సేవ చేసుకుంటాము, కాబట్టి నువ్వు ఎక్కడ వెళ్ళావో చెప్పు అనేటువంటిది వాళ్ళు అడగడం అనేటువంటిది జరిగింది. అయితే పగలు చనిపోయినటువంటి వ్యక్తిని సూర్యాస్తమయం అయిపోయే లోపల దహనం చేయాలి, రాత్రి చనిపోయినటువంటి వ్యక్తిని సూర్యోదయం అవడానికంటే ముందు దహనం చేయాలి. ఇది వేద నియమాలు. అయితే ఈ రాణులు చేయనియట్లేదు, శవాన్ని తీసుకెళ్ళనివ్వట్లేదు, బిగ్గరగా ఏడుస్తున్నారు, ఇంకా ఇంకా బిగ్గరగా ఏడుస్తున్నారు. సో రాణి వెళ్ళిపోతే, రాజు వెళ్ళిపోతే ఇంకా మాకు దిక్కేంటి అనేటువంటి భావనలో వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో మరి దహన కార్యాలు అనేటువంటివి జరగకపోతే ఆ రాజు యొక్క ఆత్మకి ఇంకొక శరీరం రాదు. కాబట్టి ఇంకొక శరీరం రావాలి కాబట్టి యమధర్మరాజు జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. వీళ్ళ యొక్క రోదనలు యమలోకంలో ఉన్నటువంటి యమధర్మరాజు వరకు చేరాయి. యమధర్మరాజు అప్పుడు ఒక చిన్న బాలుడి రూపంలో వీళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో యమధర్మరాజు ఎందుకు రావాల్సి వచ్చింది అని అంటే, సహజంగా జరగాల్సినటువంటి నియమ నిబంధనలు ఏవైతే ఉంటాయో, ఒక వ్యక్తి చనిపోయినప్పుడు శవాన్ని దహన సంస్కారాలు చేయడం అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది చెయ్యాలి కాబట్టి, అది చెయ్యనివ్వట్లేదు కాబట్టి వాళ్ళ యొక్క రోదనలు మరీ ఘోరంగా ఉన్నాయి కాబట్టి ఒక బాలుడి రూపంలో వచ్చి జోక్యం చేసుకొని అక్కడ పరిస్థితిని
నార్మల్ చేయాలి అనుకున్నారు యమధర్మరాజు. సో అక్కడి వరకు మనం చూసాము. ఈరోజు యమధర్మరాజు ఆ రాజు యొక్క కుటుంబ సభ్యులతోటి ఏం మాట్లాడుతున్నారు అనేటువంటిది ఈరోజు చూద్దాం. చాలా ఇంపార్టెంట్, చూద్దాం యమధర్మరాజు ఏం చెప్తున్నారు, దాన్ని బట్టి మనము దాని నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలో చూద్దాం. సో 37వ శ్లోకం ఈరోజు. సత్యవతి మాతాజ్ హరే కృష్ణ శ్రీయమౌవాచ శ్రీయమౌవాచ అహో అమీషాం వయసాధికానాం అహో అమీషాం వయసాధికానాం విపశ్యతాం లోక విధిం విమోహః విపశ్యతాం లోక విధిం విమోహః యత్రాగతస్తత్ర గతం మనుష్యం యత్రాగతస్తత్ గతం మనుష్యం స్వయం సధర్మాపి శోచంత్యపార్థం స్వయం సధర్మాపి శోచంత్యపార్థం. శ్రీ యమరాజు పలికెను, ఆహా ఎంత ఆశ్చర్యము, నా కన్నను పెద్దవారైన వీరందరికీ లక్షల కొలది జీవరాశి పుట్టి చచ్చుట అనేది విషయమున పూర్ణానుభవమున్నది. కనుక తాము కూడా మరణించమని వీరు తప్పక ఎరిగి ఉండవలను. అయినను వీరిప్పుడు మోహగ్రస్తులై ఉన్నారు. జీవుడు అజ్ఞాత ప్రదేశం నుండి ఇచ్చటకు వచ్చి మరణాంతరం తిరిగి అజ్ఞాత ప్రదేశంకే వెళ్ళను. ప్రకృతిచే నడపబడి ఈ విషయమున ఎవ్వరకు మినహాయింపు లేదు. ఈ విషయము తెలిసినంతట ఎవ్వడు అనవసరంగా శోకింపడు. ఇప్పుడు బాలుడు మాట్లాడుతుంది. బాలు రూపంలో ఉన్నారు కాబట్టి అక్కడ ఏడుస్తూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బాలుడు కంటే పెద్దవాళ్లే. మీరు నాకంటే పెద్దవాళ్ళు, నాకంటే ఎక్కువ చూశారు, మీరు చాలా మరణాలు చూశారు, మీ పూర్వ రోజుల్లో మరణం కూడా చూశారు, ఎవరు బ్రతికలేరు. మరి ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కడు మరణిస్తాడు, మరణించక తప్పడు అనేటువంటి విషయం తెలిసి కూడా ఒక వ్యక్తి మరణిస్తే ఇంత శోకము అనేటువంటిది ఎలా సాధ్యం? అందుకనే అనివార్యమైనటువంటి మరణాన్ని, అనివార్యమైనటువంటి మరణాన్ని ఆపాలి అని అనుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు. కాబట్టి మరణిస్తాడు అనేటువంటి విషయం మనకు తెలిసిందే ఎప్పటికైనా సరే. కాబట్టి ఇలాంటి ఒక రోదన అనేటువంటిది తగదు, ఎందుకంటే మరణం అనేటువంటిది ఎవరికీ మినహాయింపు లేదు, ఎవరైనా సరే మరణించాల్సిందే. ఈ విషయం కూడా మీకు తెలియదు, అది నాకు తెలిసింది, ఎందుకంటే మీరు చాలా మంది మరణాలను చూశారు పెద్దవాళ్ళు అయ్యుండి అని చెప్పేసి ఆ బాలుడు అంటున్నారు. చదవండి. ద్రౌపదుల వారి భాష్యం భగవద్గీత 2:28 ఎందు శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా ఈట్లు పలికెను. అవ్యక్తాధీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కాపరిదేవన. సృజింపబడిన జీవులందరూ ఆదిలో కనబడక మధ్యలో కనబడి నశించిన పిమ్మట తిరిగి కనబడక ఎందురు. అట్టి ఏడ దుఃఖించుటకు అవసరమేమిట్లదు. ఆత్మ యొక్క ఉనికిని నమ్మిడి వారు ఆత్మ యొక్క ఉనికిని విశ్వసించని వారు అనడి 2 తరగతి తత్వవేత్తలను అంగీకరించినప్పటికీ వాళ్ళు ఎవరి విషయంలో తీసుకున్నను శోకమునకు కారణం లేదు. ఆత్మ యొక్క ఉనికిని అంగీకరింపని వారిను వేదాన్యాయులు నాస్తికులని పిలుతురు. మాట వరుసకు మనము నాస్తికత్వం స్వీకరించినప్పటికీ శోక కారణం ఏమీనూ లేదు. ఆత్మయే కాక భౌతిక తత్వం కూడా సృష్టికి పూర్వము అవ్యక్త స్థితిలో నుండును. అట్టి సూక్ష్మంగా అవ్యక్త స్థితి నుండియే వ్యక్త స్థితి కలుగు చూడను. ఆకాశం నుండి గాలి, గాలి నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలం నుండి భూమి అట్లే వ్యక్తమైనవి. ఇంకా భూమి నుండి అనేకములు ఉత్పన్నమై ఉన్నవి. ఉదాహరణకు నింగినట్టు మేడ భూమి నుండియే తయారైనను దాన్ని పడగొట్టినట్టు అవ్యక్తమై చివరకు అనురూపంగా మారును. శక్తి అక్షయమనడి వాదము నిరూపణమైనను కాలక్రమమున అనేకమైన ప్రకటమగుట తిరిగి అవ్యక్తమటయే భేదము. అయినచో వ్యక్త స్థితి అందుగాని అవ్యక్త స్థితి అందుగాని శోకమునకు ఎట్టి కారణం కలదు. అవ్యక్త స్థితి అందు ఏది నచించటలేదు. అత్యంతములందు అన్ని తత్వములు అవ్యక్త స్థితి అందే నెలకొనియును. ఇది ఎట్టి నిజమైన భేదమును కలగజేయదు. కాలక్రమమున భౌతిక దేహమును నశించను అంటే అంతవంత ఇనే దేహాహ ఆత్మ మాత్రము శాశ్వతమనడి అంటే నిత్యస్యోక్త శరీరణ. భగవద్గీత అందలి వైదిక నిర్ణయమును మనము అంగీకరించినచో దేహము ఒక వస్త్రం వంటిదని తప్పక గుర్తుంచుకునవలను. అయినచో వస్త్ర మార్పునకు శోకమిందులకు ఆత్మతో పోల్చినచో భౌతిక దేహమునకు ఎటువంటి వాస్తవమైన ఉనికి లేదు. అది స్వప్నం వంటిది. స్వప్నమున మనము ఆకాశమునకు ఎగురుతున్నట్లుగాను లేదా రాజుగా రథమున ఆశీనైనట్లుగాను భావనలు పొందవచ్చును. కానీ మేల్కొల్చినంతని ఆకాశమున గాని రథమున గాని లేమని మనకు అవగతం కాగలదు. భౌతిక దేహం యొక్క అస్తిత్వ రాహిత్యమును
ఆధారం చేసుకుని వైదిక జ్ఞానం ఆత్మానుభూతిని ప్రోత్సహించుతున్నది. కనుక ఆత్మ యొక్క ఉనికిని విశ్వసించడను లేదా ఆత్మ యొక్క ఉనికిని నమ్మకుండాను దేహ నష్టంలో గురించి శోకించటకు ఎట్టి కారణము లేదు. ఆదర్శనాది ఆహాయత పునశ్చ దర్శనం కథ అని భారతంలో తెలుపబడినది. తల్లి గర్భం నందన్న శిశువు కేవలం ప్రాణరహితమైన మాంసపు ముద్దయ్యనడి నాస్తిక శాస్త్రజ్ఞుని వాదమును ఈ వాక్యము సమర్థింపవచ్చు. ఈ సిద్ధాంతం అనుసరించి మాంసపు ముద్దను గర్భస్రావము ద్వారా తొలగించినచో జీవమును చంపినట్లు కాదు. గర్భస్థ పిండము ఒక కురుపు వంటిది. శస్త్రచికిత్స ద్వారా దాన్ని తొలగించినచో పాపము కలగదు. ఇదే వాదము రాజునకు అతని రాళ్లకు అన్వయింపజేయవచ్చును. రాజు యొక్క దేహము అవ్యక్త మూలం నుండి వ్యక్తమైనది. తిరిగి ఇప్పుడు అది అవ్యక్తమైనది. వ్యక్త స్థితి అన్నది రెండు అవ్యక్త స్థితుల నడుమని నెలకొండి కనుక మధ్యలో ప్రకటమయ్యే దేహం ఒకరుకు ఇందులకై సోకిపోలను. అదే కృష్ణ ప్రభు. సో మామూలుగా మనం పుట్టక ముందు లేము, చనిపోయిన తర్వాత ఉండము, మధ్యలోనే ఉంటాము. ఈ మధ్య కాలంలో అంటే చాలా కొద్ది సమయం. ఈ కొద్ది సమయం పాటు మనం కనిపించినంత మాత్రాన అంతకు ముందు లేమని కాదు, లేకపోతే కనపడకుండా పోయిన తర్వాత ఉండమని కాదు, ఉంటాము. ఎందుకంటే మన యొక్క నిజస్వరూపము కనిపించేటువంటి శరీరం కాదు. కాబట్టి మన యొక్క నిజస్వరూపము శాశ్వతమైనటువంటి జీవులం కాబట్టి, నిజస్వరూపము భగవంతుడి యొక్క అంశలం కాబట్టి నిజస్వరూపంలో మనం ఎప్పుడూ ఉంటాం. కాకపోతే మన కర్మలకి అనుగుణంగా ఏ విధంగా అయితే పాత వస్త్రాలను తీసి కొత్త వస్త్రాలను తొడుక్కుంటారో ఆ విధంగా మనము పాత శరీరాన్ని తీసేసి కొత్త శరీరాన్ని ధరించడము అనేటువంటిది జరుగుతుంది. అంటే శరీరాలను మారుస్తూ ఉంటాం. అయితే ఈ కొద్దిపాటి సమయంలోనే మనం ఉన్నటువంటి ఈ యొక్క జీవితంలో మనం అనేక బంధాలను ఏర్పరచుకుంటే ఆ బంధాలు శాశ్వతమైనటువంటి బంధాలు కాకపోయినా కానీ శాశ్వతంగా ఫీల్ అవుతూ ఉంటాం. ఎందుకంటే మనము శరీర స్థాయిలోనే ఉన్నాం కాబట్టి మనము ఆత్మకి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనము అనవరుచుకోలేదు. కాబట్టి మామూలుగా భగవద్గీత 2వ చాప్టర్లో చూస్తే మొత్తం ఆత్మజ్ఞానమే చెప్తారు. సో ఆత్మజ్ఞానం విని తర్వాత ఆత్మని నమ్ముతారు. ఆత్మ ఉన్నది అనేటువంటి విషయానికి ఎవరికి అపనమ్మకం అనేటువంటిది లేదు, అందరికీ నమ్మకం ఉంది. కానీ మన యొక్క స్థాయి మాత్రం ఆత్మస్థాయిలో కర్మలు ఉండవు. భౌతిక శరీరం స్థాయిలోనే మన కర్మలన్నీ కూడా ఉంటాయి. అయితే మళ్ళీ మనకి అన్నీ తెలుసు, ఆత్మ లేకపోతే మనిషి శరీరం ఇంకా చనిపోయిందని భావన తెలుసు. మళ్ళీ పుట్టినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మరణిస్తారని తెలుసు. మన పూర్వజులు ఎవరూ కూడా ఇంతవరకు బ్రతికిలేరని కూడా తెలుసు. అయినా సరే శరీరం కోసం మాత్రం మనము పరితపిస్తూనే ఉంటాము. మనము అలా అలాంటి తత్వాన్ని తెలిసి కూడా అవ్యక్త స్థితిలో మనము రోధిస్తూనే ఉంటాము. కానీ నిజానికి మనము రోధించాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎందుకంటే శాశ్వతమైనటువంటి ఆత్మ శాశ్వతమైనది కాబట్టి దాని గురించి రోధించాల్సినటువంటి అవసరం లేదు. అయితే శాస్త్రవేత్తలు ఏమని అంటారు అని అంటే ఇక్కడ ఒక విషయాన్ని చెప్తున్నారు. నాస్తిక శాస్త్రవేత్తలు, నాస్తికులు అంటే భగవంతుడిని నమ్మనటువంటి వాళ్ళు, ఆత్మతత్వాన్ని నమ్మనటువంటి వాళ్ళు. ఈ శాస్త్రవేత్తలు ఏమంటారు, పిండము ఏదైతే ఉందో తల్లి గర్భంలో ఉన్నటువంటి పిండాన్ని చంపేస్తే పాపం ఏమీ ఉండదు, ఎందుకంటే అది మాంసం ముద్ద మాత్రమే. పుట్టిన తర్వాత అది జీవం వస్తుంది, లేదు అంటే కొంతకాలం తర్వాత దానికి జీవం వస్తుంది. అప్పుడు కూడా ఆత్మ ఉంది అనేటువంటి విషయాన్ని నమ్మనటువంటి శాస్త్రజ్ఞులు కూడా చాలా మంది ఉన్నారు. సో వాళ్ళు ఏమంటారంటే పుట్టలేదు కాబట్టి చంపినా కానీ తప్పులేదు. శరీరంలో ఉన్నటువంటి ఏది ఒక శరీరం మీద ఒక గడ్డ వస్తే ఆ గడ్డను తొలగించడం కోసం ఆపరేషన్ చేసి ఏ విధంగా అయితే ఆ గడ్డను తొలగించేస్తారో అదేవిధంగా తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువుని తీసేసినా కానీ అంతే, ఏం తేడా లేదు అని అంటారు శాస్త్రజ్ఞులు. కానీ అది నాస్తిక వాదం. ఆత్మ అనేటువంటిది శిశువు శరీరం తీసుకోకముందు నుంచే వీర్యంలోనే ఉంటుంది ఆత్మ. మనము 3వ అధ్యాయంలో వస్తుంది. 3వ అధ్యాయంలో ఏమొస్తుంది అని అంటే యజ్ఞాల వలన వర్షం కురుస్తుంది, వర్షం వలన ధాన్యం వస్తుంది, ధాన్యం అంటే ఆ వర్షం వల్ల మనం ధాన్యం వస్తుంది, ఆ ధాన్యాన్ని తినడం వల్ల మనలో శక్తి వస్తుంది, ఆ శక్తి రావడం వల్ల మళ్ళీ మనము ఇంకొకళ్ళకి జన్మనివ్వగలుగుతాము అనేటువంటిది ఉంది. అంటే ధాన్యంలోకి వీర్యం ప్రవేశిస్తుంది. దేని ద్వారా వస్తుంది? వర్షం ద్వారా వస్తుంది. వర్షం ద్వారా జీవుడు ఈ భూమి మీదకి వచ్చి
ఆ భూమి మీద ఉన్నటువంటి విత్తనాల గింజల్లోకి వెళ్ళిపోయి గింజల ద్వారా గింజలు తిన్నటువంటి ఒక వ్యక్తి వీర్యంలోకి చేరి ఆ వీర్యంలోంచి తల్లి గర్భంలోకి వెళ్తుంది ఆత్మ. అంతే తప్ప ఆత్మ అనేటువంటిది తల్లి గర్భంలో పిండం తయారైన తర్వాత బయట నుంచి ఎక్కడి నుంచో ఆత్మ వచ్చి తల్లి గర్భంలోకి వెళ్ళిపోదు. సో వీర్యంలోనే ఉంటుంది ఆత్మ. అంటే అనేక వీర్య కణాలలో అనేక ఆత్మలు శరణు తీసుకొని ఉంటాయి, కానీ అన్ని ఆత్మలకి శరీరం రాదు, ఏదో ఒక ఆత్మకు మాత్రమే శరీరం వస్తుంది. సో ఆ విధంగా మళ్ళీ శరీరం రానటువంటి ఆత్మలు మళ్ళీ వర్షాన్ని ఆధారంగా చేసుకొని మళ్ళీ మళ్ళీ ఇంకొక గింజలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఆ గింజల ద్వారా తినేటువంటి పదార్థాల ద్వారా మళ్ళీ మనిషి శరీరంలోకి వెళ్ళి అక్కడి నుంచి వీర్య కణాలను ఆశ్రయించడం అనేటువంటిది జరుగుతుంది. ఇది సైకిల్. ఈ సైకిల్ అనేది ఇట్లా కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ప్రతి ఆత్మ కూడా ఇంకొక శరీరం పొందడం కోసం ఇన్ని తాపత్రయాలు పడుతూ ఉంటుంది. సో అది మనకి ఏదైతే శరీరం మనకి ఎప్పుడైతే రావాలి, ఎక్కడైతే శరీరం రావాల్సినటువంటి కర్మలకు అనుగుణంగా ఎలాంటి శరీరం రావాలి అని ఉంటుందో ఆ వీర్యకణం మాత్రమే, ఏ వీర్యకణాన్ని ఆశ్రయించినటువంటి ఆత్మ ఉంటుందో ఆ వీర్యకణం మాత్రమే పిండంగా మారడం అనేటువంటిది జరుగుతుంది, శరీరంగా శరీరాన్ని పొందడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి శాస్త్రజ్ఞులు చెప్పేటువంటి ఈ మాటలు వాళ్ళకి శాస్త్రజ్ఞానం లేకపోవడం వలన, భగవంతుడు మనకిచ్చినటువంటి ఆత్మజ్ఞానం అనేటువంటిది వాళ్ళకి లేకపోవడం వలన పాపం ఉండదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. కానీ మనకి శాస్త్రం ఏం చెప్తుంది అని అంటే, మనము గర్భస్రావం చేసినా కానీ అది హత్యతోనే సమానము, ఒక జీవుణ్ణి చంపినట్లే, కాబట్టి సేమ్ పాపం ఉంటుంది. శాస్త్రజ్ఞులు చెప్పినట్టు ఏం పాపం లేదు, శస్త్రచికిత్స ద్వారా దాన్ని తీసేసినా కానీ ఏమి పాపం లేదు అని అంటే మాత్రం అది కరెక్ట్గా ఓకే. సో బేసికల్గా యమరాజు మొదటిగా ఏం చెప్పారు ఈ శ్లోకంలో అంటే, చిన్న విషయం, ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు, పుట్టిన ప్రతి ఒక్కళ్ళు చనిపోతారు, అలాంటప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు మీరు, మీకు ఎందుకు తెలియదు ఇంత చిన్న విషయం అని ఏడుస్తున్నారు, అడుగుతున్నారు. నెక్స్ట్ రామారావు ప్రభుజీ. హరే కృష్ణ. అహో వయం ధన్యతమాయ ధత్రా, అహో వయం ధన్యతమాయ ధత్రా, త్యక్తా పితృభ్యాం న విచింతయామః, త్యక్తా పితృభ్యాం న విచింతమాయామః, అభక్ష్యమాణా అబలావృకాదిభిః, అభక్ష్యమాణా అబలావృకాదిభిః, నరక్షితా రక్షతి యో హి గర్భే, నరక్షితా రక్షతి యో హి గర్భే. వయస్సులో పెద్దవారైన ఈ వనితలకు నాకు ఉన్నంతటి జీవితావగాహన కూడా లేకపోవడం మిగులు ఆశ్చర్యకరము. నిజముగా మేము అదృష్టవంతులం. ఏలా అనగా చిన్నవారమైనను తల్లిదండ్రుల లక్షణము లేకుండా జీవన సంఘర్షణకు వదిలివేయబడినను దుర్బలమైనను క్రూర మృగముల బారిన పడలేదు. అందువలన తల్లి గర్భములను రక్షణము నొసిన దేవదేవుడే మమ్మలను సర్వత్రా రక్షిపగలడనే దృఢ విశ్వాసం మేము కలిగి ఉన్నాము. నేను చాలా చిన్న పిల్లవాళ్ళం, చిన్న పిల్లవాడి అయినటువంటి నాకున్నటువంటి జ్ఞానం ఇంత పెద్దగా అయినటువంటి ఈ స్త్రీలకు లేదు, అందుకనే వీళ్ళు ఏడుస్తున్నారు అని చెప్తారు. ఇంకొకటి, తల్లి గర్భంలోంచి బయటకు వచ్చినప్పటి నుంచి మేము అనాథలుగానే ఉన్నాం, ఏ క్రూర మృగాలు తినకుండానే మేము ఇప్పటి వరకు బ్రతకగలిగాము, అది ఎలా సాధ్యమైంది అని అంటే, మేము భగవంతుడి రక్షణలో ఉన్నాము, భగవంతుడు మమ్మల్ని కాపాడుతున్నారు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు భగవంతుడే కాపాడారు, బయటకు వచ్చిన తర్వాత కూడా భగవంతుడే కాపాడుతాడు అనేటువంటి నమ్మకం పూర్తిగా మేము కలిగి ఉన్నాము అని చెప్తున్నారు. అంటే మనము శరీరంలో ఉండాలా ఉండకూడదా అనేటువంటిది భగవంతుడు నిర్ణయిస్తారు. కాబట్టి ఇలాంటి చిన్న విషయానికి ఇంతగా ఆరోధించడం అనేటువంటిది చాలా తప్పు. ఎందుకంటే ఎవరైతే భగవంతుడి మీద విశ్వాసం ఉంటుందో, ఎవరైతే భగవంతుడిని నమ్ముతారో అలాంటి వాళ్ళకి ఇలాంటి శోకాలు ఉండవు. ఎందుకంటే చనిపోయినా బ్రతికి ఉన్నా కానీ అది భగవంతుడి ఆజ్ఞ మేరకు, భగవంతుడి యొక్క రక్షణలోనే ఉన్నట్లు, లేదంటే భగవంతుడి ఆజ్ఞ మేరకు మనం ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళినట్లు అనేటువంటిది భగవంతుడి మీద రక్షణ నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి ఆలోచించేటువంటి విధానము అని చెప్తున్నారు. ఓకే చంద్రుడు భాష్యము హరే. ఈశ్వర సర్వభూతానాం కృష్ణే కేశార్జున తిష్టతి అని భగవద్గీత 18.61 యందు తెలుపబడినట్టు
పరమాత్ముడు ఎల్లరి హృదయ కుహరములలో విరాజమానుడై ఉన్నాడు. ఆ విధముగా అతడు ఎల్లరకు రక్షణమును నొసుగుతున్నాడు. మరియు జీవుడు భోగింపగోరిన విధము వివిధ దేహములను నొసుగుతున్నాడు, అనగా భగవద్ ఆజ్ఞ పైననే సమస్తము వనగూడుచున్నది. కనుక భగవంతుడే ఏర్పాటు కావించినట్టి జీవుని జనన మరణమునకు ఎవ్వరూ శోకించరాదు. సర్వుల హృదయమునందు నేను నిలిచి ఉన్నాను. నా నుండి ఏ స్మృతి జ్ఞానము మరుపు అనునవి కలుగుతున్నవి అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 15:15 ఎందు పలికెను. సర్వసత్యాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞాన మహోప మహోహనం. ప్రతి ఒక్కడూ హృదయస్థ పరమాత్మని నిర్దేశమును అనుసరించే వర్తింపవలసి ఉండును. కానీ బద్ధజీవుడు స్వతంత్రముగా వర్తింపకోరినందున పరమాత్మ అతనికి కోరినట్టు వర్తించి ఫలమును అనుభవించడానికి అవకాశం నసుగను. సర్వధర్మములను విడనాడి కేవలము నన్నొక్కనే శరణు వేడుము అని శ్రీకృష్ణుడు పలికెను. సర్వధర్మాన్ పరిత్యాజ్య మామేకం శరణం రజ. భగవద్ ఆజ్ఞలకు కట్టుబడిన వానికి ఈ భౌతిక లోకమును భోగించే అవకాశము వసగబడింది. నిర్బంధించుటకు బదులు పరమాత్ముడు ఆ బద్ధజీవునికి భోగావకాశమును కలుగజేయడు. దానిచే ఆ జీవుడు పలు జన్మల పెదప అనగా బహునాం జన్మనామంతే పరిపక్వమైన అనుభవమును బడిసిన వాడై వాసుదేవ పాదపద్మ శరణాగతియే సకల జీవుల ఏకైక ధర్మం అని తెలుసుకును. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో మనకి భౌతికంగా మనం జన్మ అనేటువంటి తీసుకున్న తరువాత మనము పొందుతున్నటువంటి ప్రతిదీ కూడా భగవంతుడు మనకి ఇస్తున్నటువంటిదే. అయితే భగవంతుడు లేకుండా భగవంతుడు ఇవ్వకుండా మనం ఏది పొందలేము. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, మరి ఒకవేళ మనము జన్మ మృత్యువు అనేటువంటిది కూడా మన కర్మలకి అనుగుణంగా భగవంతుడే ఇస్తున్నప్పుడు మనం అలాంటి జన్మ మృత్యువు గురించి మనము రోధించాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఓకే, సో అలాంటి జన్మ మృత్యు జనన మరణం గురించి ఎవరు కూడా శోకించరాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎందుకంటే అదంతా కూడా భగవంతుడే ఏర్పాటు చేసినటువంటి ఇది. అయితే ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు భగవంతుడు ఇలా జననాన్ని మరణాన్ని అనేటువంటిది మనము ఇక్కడ ప్రపాదల వారు మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఎందుకు అంటే భగవంతుడు మనకి భగవద్గీతలో ఏమని చెప్పారు అంటే బహునాం జన్మనామాంతే, ఆ శ్లోకంలో ఏం చెప్పారు అని అంటే ఎన్నో జన్మల తర్వాత మనం కృష్ణ భక్తిని అనేటువంటిది తీసుకుంటాం. ఎప్పుడైతే మనం కృష్ణ భక్తిని తీసుకుంటామో అప్పుడు మనము తిరిగి శాశ్వతమైనటువంటి ధామానికి ఇక జన్మ మృత్యువు లేనటువంటి స్థితికి మనము వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. అంటే అలాంటి అవకాశం ఇవ్వడం కోసం భగవంతుడు ప్రతిసారి శరీరాన్ని మారుస్తూ జన్మ జన్మలకి మనకి అనేక రకాలైనటువంటి శరీరాలని ఇస్తూ ఉన్నారు. అంటే జన్మ మృత్యువు అనేటువంటిది మనకి భగవంతుడు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అలా ఒక జన్మలో కాకపోతే ఒక జన్మలో అయినా, ఒక జన్మలో కాకపోతే ఒక జన్మలో అయినా సరే మనము భగవద్ భక్తిని చేపట్టి భక్తి ద్వారా మళ్ళీ మనం తిరిగి ముక్తిని సాధించేటువంటి స్థాయి వరకు వస్తాము అనేటువంటిది దాంతోంది. అందుకని భగవంతుడు మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు భగవద్గీత ద్వారా. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అంటే అన్ని ధర్మాలని వదిలిపెట్టి నాకు శరణం వేడు అనేటువంటిది అంతిమమైనటువంటి నిర్ణయం భగవంతుడు చెప్పింది. అలా చేయగలిగినప్పుడు భగవంతుడు మనకి జన్మం ఇచ్చినందుకు ఆ జన్మని మనం సార్థకత చేసుకున్నట్లు అవుతుంది. ఎందుకు ఇస్తున్నారు మనకి జన్మ అంటే మళ్ళీ తిరిగి మనము భగవంతుడిని చేరుకోవడం కోసం, ఇలానే జన్మ మృత్యు సైకిల్ నుంచి బయటపడడం కోసం. అందుకని భగవంతుడు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చి ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవ్వండి, మీకు జన్మిచ్చాను మీరు ఫాలో అవ్వండి, ఆ తర్వాత ఫాలో అయితే మీరు నా దగ్గరికి వచ్చేస్తారు అని మనకి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి భగవంతుడి యొక్క పాదపద్మాలను శరణాగతి అవ్వడము అనేటువంటిది మెయిన్ ఇంపార్టెంట్, అదొక్కటే ధర్మం. అంతకు మించినటువంటి మనం తయారు చేసుకున్నటువంటి ఏ ధర్మమైనా సరే వదిలిపెట్టేసేయాలి. ఆ ధర్మాల వల్ల మనకి ఎలాంటి లాభము లేదు. భగవంతుడి పాదాలను తప్ప పాదాలను ఆశ్రయించడం తప్ప వేరే ధర్మం ఉండకూడదు అని భగవంతుడే స్వయంగా మనకి భగవద్గీతలో తెలియజేస్తున్నారు. నెక్స్ట్ మంగతాయారు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవసరణమ. యేషః సృజతి ధమం వ్యయో, యయేవ రక్షా
त्रयेव रक्षाति यवलुम्पते च यः यैव रक्षत्य वलुम्पते च यः तस्याबाला क्रीडनमाहुरीषितु तस्याबलाः क्रीडनमुहरीषितु चराचरं निग्रह संग्रहे प्रभुः चराचरं निग्रहसंग्रहे प्रभुः हरे कृष्ण ప్రభుపాదులు గారి భావం బాలుడు వనితలను ఉద్దేశించి ఇట్లు పలికెను ఓ అవలలారా అవ్యుడగు భగవాను సంకల్పం వలనే ఈ జగత్తు సృష్టింపబడి పోషింపబడి తిరిగి లయించుచున్నది ఇది వేద నిర్ణయము చరాచరాత్మకము ఈ భౌతిక సృష్టి అతనికి ఆట వస్తువు వంటిది దేవదేవుడగు అతడు దానిని నశింపజేయుటకైనను రక్షించుటకైనను పూర్తిగా సమర్థుడై ఉన్నాడు హరే కృష్ణ సో లేడీస్ రాజు యొక్క భార్యలందరికీ కూడా యమరాజు మాట్లాడుతున్నారు బాలుడు రూపంలో ఉన్నటువంటి యమరాజు ఏమంటున్నారు భగవంతుడి సంకల్పం మీద ఈ జగత్తంతా సృజింపబడుతుంది ఈ జగత్తంతా పోషింపబడుతుంది ఈ జగత్తంతా కూడా లయమవుతుంది కాబట్టి ఈ భౌతిక సృష్టి ఏదైతే ఉందో చరాచర భౌతిక సృష్టి ఏదైతే ఉందో అది ఆయనకి ఆట వస్తువు లాంటిది కాబట్టి దేన్నైనా సరే నశింపజేయాలి అనుకుంటే కూడా భగవంతుడు సమర్థుడు దేన్నైనా రక్షింపజేయాలనుకున్నా కానీ భగవంతుడు మాత్రమే సమర్థుడు కాబట్టి మీరు ఏం చేసినా కానీ ఆ విధిని మార్చడం అనేటువంటిది జరగదని చెప్తున్నారు భాష్యం గర్భమునందున్నప్పుడు మా భర్తను భగవంతుడే రక్షించినచో ఇప్పుడు ఏలా అతను రక్షించలేదు అని రాణుని విషయం వాదించు అవకాశం కలదు యా ఇచ్చయే సహా సృజితీతమవ్యయో ఏవ రక్షతు వల్పు మతేచయ అనునది దానికి సమాధానం కాగలదు భగవంతుని కలాపములను కూర్చి ఎవ్వరునూ వాదములకు దిగజాలరు అతడు ఎల్లవేళలా స్వతంత్రుడు అనగా అతడు రక్షణ నసగలడు అట్లే నశింపజేయటకు సమర్థుడై ఉండెను అతడు మన అజ్ఞానవర్తి కాడు తనకు నచ్చినదే అతడు చేయను కనుకనే అతడు దేవాది దేవుడు భగవంతుడు ఈ భౌతిక జగత్తును ఎవరి అభ్యర్థన మేరకు సృజింపలేదు కనుక తన ఇచ్చానుసారమే దీన్ని అతడు నశింపజేయును అది అతను సర్వాధిపత్యము కానీ అతడు ఇందులోకి ఇట్లు వర్తించునని ఎవరేని వాదించినచో సర్వోత్కృష్టుడు గనక అతను ఎట్లు చేయగలడని సమాధానం చెప్పవలసి వచ్చును కానీ పాపభూయిష్టమైన ఈ సృష్టి లయకార్యముల ప్రయోజనం ఏమిటని ఎవరేని ప్రశ్నించినచో తన సర్వశక్తిమత్వము చూపుటకు అతడు ఏదైనా చేయగలడు ఎవరినో అతని ప్రశ్నింపజాలని సమాధానం చెప్పవలసి వచ్చును ఏదేని కార్యము చేయటం గూర్చి లేదా చేయకపోవటం గూర్చి అతడు మనకు జవాబుదారి అయినచో అతను సర్వాధిపత్యము తగ్గిపోగలదు హరే కృష్ణ ఓకే సో భగవంతుడి యొక్క ఉన్నతమైనటువంటి స్థితి గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు భగవంతుడు సృష్టిస్తారు పోషిస్తారు లయం చేస్తారు మరి లయం చేయాల్సినటువంటి ఆయన ఎందుకు సృష్టిస్తున్నారు ఎందుకు పోషిస్తున్నారు అనేటువంటి దాన్ని మనం ప్రశ్నించడానికి లేదు ఎందుకంటే యాక్చువల్గా భగవంతుడు ఈ సృష్టి చేయడానికి కారణమే మనకి ఒక అవకాశం ఇవ్వడం కోసం పెద్ద జీవులమైనటువంటి మనము ముక్త జీవులుగా మారడం కోసం ఈ సృష్టి అనేటువంటిది చేస్తున్నారు అలాంటప్పుడు దాన్ని మనం అర్థం చేసుకోవాలి కానీ మనం ప్రశ్నించడానికి అవకాశం లేదు ఎందుకు అంటే ఆయన సర్వ ఆధిపత్యం అనేటువంటిది భగవంతుడికి ఉంది కాబట్టి ఒకవేళ మనకి జవాబుదారీగా భగవంతుడు ఉన్నారు అని అంటే ఆయన సర్వాధిపత్యం పొందినట్లు కాదు కాబట్టి ఆయన దేవాది దేవుడు కాబట్టి సర్వాధిపత్యం అనేటువంటిది ఆయనకు ఉంది కానీ సర్వశక్తిమత్వం అనేటువంటిది ఆయనకు ఉంది కాబట్టి ఆయన యొక్క ఎప్పుడు ఎవరు మరణిస్తున్నారు ఎప్పుడు ఎవరు పుడుతున్నారు వాళ్ళ జీవితంలో ఏమేమి సుఖాలు వస్తున్నాయి ఏమేమి కష్టాలు వస్తున్నాయి వీటన్నిటికీ భగవంతుడు మనకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అవన్నీ కూడా విధి నియమాల అనుసారం ప్రకృతి నియమాల అనుసారం మన కర్మలకు అనుగుణంగా మనకు రావాల్సినవన్నీ వస్తున్నాయి పోతున్నాయి అంతే తప్ప జవాబుదారీగా భగవంతుడు ఏమీ లేరు జవాబుదారీగా ఉన్నట్లయితే కనుక ఆయన సర్వశక్తిమంతుడు అని పిలవడానికి లేదు అది మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు అంటే ఏది జరగాలో ఎప్పుడు ఏది జరగాలో అది పూర్వలిఖితమై ఉన్నది దాని ప్రకారంగానే జరుగుతుంది అనేటువంటిది ఇక్కడ యమధర్మరాజు వాళ్ళకి చెప్తున్నారు నెక్స్ట్ ఉషశ్రీ మాతాజీ హరే కృష్ణ ప్రభుజీ పదిచ్యుతం తిష్టతి దిష్ట రక్షితం పదిచ్యుతం తిష్టతి దిష్ట రక్షితం గృహే స్థితం తద్విహతం వినశ్యతి
गृहे स्थितं तद्विहतं विनश्यति जीवत्यनाथोऽपि तदीक्षितो वने जीवत्यनाथोऽपि तदीक्षितो वने गृहे विगुप्तोऽस्य हतो न जीवति गृहे विगुप्तोऽस्य हतो न जीवति भाव కొన్ని మార్లు ఒకనొకని ధనము ఎల్లరును చూచడి అవకాశమున్నట్టు రహదారిలో పడిపోయినను దైవవశమున రక్షింపబడి తిరిగి అతనిని చేరును ఇంకొక ప్రక్క భగవంతుడే రక్షణమును కల్పించనిచో ఇంటిలో భద్రముగా రక్షింపబడినను ధనము నిలువక విడదీపోవచ్చును భగవంతుడు రక్షించినచో అనాది అయిన వాడును అరణ్యమునందున్న వాడును సురక్షితముగా జీవింపగలడు బంధ్వాదులచే ఇంటి అందు చక్కగా రక్షింపబడినను మనిషి మరణించవచ్చును ఎవ్వడును అతనికి రక్షణము నొసగజాలడు సో మనకి చిత్ర మహాప్రభు కూడా చెప్తుంటారు ఒకవేళ మనకి భగవంతుడు రక్షణ ఉంటే గనక మనల్ని ఎవరు ఏమీ చేయలేరు ఒకవేళ భగవంతుడు మనల్ని తీసుకెళ్ళిపోవాలి అనుకుంటే గనక ఎవరు మనల్ని రక్షించలేరు సో అంటే ఇక్కడ చూడండి ఇక ఉపమానంతో సహా చెప్తున్నారు ఏమని చెప్తున్నారు అని అంటే ఒకవేళ మనం ఒక్కొక్కసారి డబ్బులు పారేసుకున్నా నగలు పారేసుకున్నా అదృష్టవశాత్తు మళ్ళీ తిరిగి మన దగ్గరకు వస్తాయి దొరుకుతాయి మళ్ళీ మనకి ఎవరికో దొరికితే వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ మన చేతికి ఇవ్వడం కూడా జరుగుతుంది ఇవన్నీ మనందరికీ అనుభవంలో ఉన్నటువంటి విషయం ఇప్పుడు భగవంతుడు కోరుకుంటే భగవంతుడు వాటిని మన దగ్గర నుంచి తీసేయకూడదు అని అనుకుంటే కనుక అది ఏ విధంగా అయినా తిరిగి మన దగ్గరకు వస్తుంది ఒకవేళ మనం ఎంత కష్టపడి దాచిపెట్టుకున్నా కానీ అవి మన దగ్గర నుంచి వెళ్ళిపోవాలి అని భగవంతుడు కోరుకున్నారంటే కనుక ఏ దొంగ ద్వారానో అయినా సరే ఇంట్లో లాకర్లో ఉన్నటువంటి వస్తువులు కూడా పోతాయి బయట పారేసుకున్న వస్తువు మన దగ్గరకు వస్తుంది కానీ ఇంట్లో లాకర్లో ఉన్నటువంటి వస్తువు మాత్రం బయటికి పోతుంది అంటే భగవంతుడు ఇచ్చానుసారమే ఏదైనా జరుగుతుంది తప్ప మనం కోరుకుంటే ఏమీ జరగదు అనేటువంటి విషయం తెలియజేస్తున్నారు కాబట్టి ఎవరైనా మరణించినా ఎవరైనా రక్షింపబడినా కానీ అది భగవంతుడి యొక్క రక్షణ లేకపోతే భగవంతుడు కోరుకున్నారు కాబట్టి అలా జరుగుతుంది అందుకని చెప్తున్నా చూడండి అనాథ పిల్లలకు కూడా రక్షణ భగవంతుడు ఇస్తున్నారు కాబట్టి చక్కగా 100 ఏళ్ళు బతుకుతున్నారు అదే అన్ని రక్షణలో ఉన్నటువంటి వ్యక్తి కూడా 100 ఏళ్ళు బ్రతకట్లేదు సో ఏదో ఒక కారణం వల్ల ఏదో ఒక రకంగా ఇంట్లో కూర్చున్నా కానీ మరణిస్తున్నారు సో అడవిలో ఉన్నటువంటి వ్యక్తికి కూడా రక్షణ దొరుకుతుంది ఏ పులుల చేతిలోనో తోడేళ్ల చేతిలోనో చావడం లేదు కానీ ఇంట్లో కూర్చున్నటువంటి వ్యక్తి మాత్రం మరణిస్తున్నాడు అంటే భగవంతుడు రక్షించాలి అని అనుకుంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ మనకు రక్షణ దొరుకుతుంది భగవంతుడు రక్షించకూడదు అనుకుంటే ఏం చేసినా కానీ మనకు అది రక్షణ అనేటువంటిది దొరకదు కాబట్టి మరణించినటువంటి వ్యక్తి యొక్క మరణము అనేటువంటిది లిఖితమైనటువంటిది భగవంతుడు కోరుకున్నటువంటిది దాన్ని మనం మార్చలేము అనేటువంటిది ఇప్పుడు యమరాజు చెప్తున్నటువంటి మాట చదవండి మాతాజీ ప్రభుపాదుల వారి భాష్యము భగవంతుని సర్వాధిపత్యమునకు ఇవి ఉదాహరణలు రక్షణమును గూర్చి నశింపజేయుటను గూర్చి మనము చేసేది ప్రణాళికలు పనిచేయకపోవచ్చును కానీ భగవంతుడు ఏది చేయదలిచినను అది వాస్తవముగా నెరవేరును ఈ సందర్భమున ఒసగబడిన ఉదాహరణలు సర్వసామాన్యములు అవి అందరి అనుభవంలోనివి దీనికి పరిపుణ్య ఉదాహరణలు కూడా కలవు ఉదాహరణకు భక్త ప్రహ్లాదుడు పలికినదేమనగా తల్లిదండ్రులపైననే పూర్తిగా ఆధారపడేది చిన్న పిల్లవాడు వారి సమక్షములోనే అనేక కష్టములను అనుభవించవలసి వచ్చును మంచి మందు అనుభవజ్ఞుడైన వైద్యుడు ఉన్నప్పటికీ రోగి మరణింపవచ్చును అనగా సమస్తము భగవంతుని సంకల్పము పైననే పూర్తిగా ఆధారపడి ఉన్నందున అతనికే శరణు దొచ్చి రక్షణమును వేడుట ఒక్కటే మన కర్తవ్యము కాగలదు హరే కృష్ణ ప్రభుజీ సో ఎంత మనం భగవంతుని మీద ఆధారపడకుండా తల్లిదండ్రుల మీద ఆధారపడినా కానీ మనకి ఏదో ఒక ప్రాబ్లం అనేటువంటిది వస్తుంది వాళ్ళ సమక్షంలోనే భగవంతుడు తల్లిదండ్రుల మీద ఆధారపడితే తల్లిదండ్రుల సమక్షంలోనే మనకి అనేక రకాల కష్టాలు రావడం కొంతమంది చనిపోవడం కొంతమంది ఇబ్బందులు పడడం అనేటువంటిది మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మన రక్షణ అనేటువంటిది మన చేతిలో లేదు భగవంతుడి యొక్క చేతిలో ఉంది అనేటువంటి విషయం చెప్తున్నారు ఓకే నెక్స్ట్ గౌరీ మాతాజీ హైమవతి మాతాజీ భూతాని తైస్తైర్ నిజయోని కర్మభి భూతాని తైస్తైర్ నిజయోని కర్మభి భవంతి కాలేన భవంతి సర్వశః భవంతి కాలేన భవంతి సర్వశః న తత్ర ఆత్మా ప్రకృతావపి స్థితః న తత్ర ఆత్మా ప్రకృతావపి స్థితః
तस्यागुणैरन्यतमो हि बध्यते तस्यागुणैरन्यतमो हि बध्यते ప్రతి బద్ధ జీవుడు తన కర్మను అనుసరించి విభిన్న దేహమును బడేచుండును. ఇక ఆ కార్యము పూర్తయినంతనే దేహము నశించిపోవును. వ్యక్తమగు దేహమునకు ఆత్మ పూర్తిగా భిన్నమైనదని తెలియబడినందున నానా విధములకు స్థూల సూక్ష్మ దేహముల నెలకొనను వానిచే బద్ధము కాదు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే కర్మకు అనుగుణంగా మనకి విభిన్న విభిన్న దేహాలు వస్తాయి. ఆ దేహంకి వచ్చిన తర్వాత మనం చేయాల్సినటువంటి కర్మ పూర్తి అయిపోగానే మళ్ళీ ఆ దేహాన్ని వదిలేసి ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ దేహము వేరు, ఆత్మ వేరు. సో ఆత్మ అనేటువంటిది కొంతకాలం కోసం మాత్రమే ఆ దేహాన్ని ఆశ్రయించింది, ఎందుకంటే ఆ దేహంలో ఉండి కొన్ని కర్మలు చేయటం కోసం అంతే అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఆత్మ శరీరము అనేటువంటిది భిన్నమైనది. కాబట్టి ఆత్మ ఆత్మ అనేటువంటిది స్థూల సూక్ష్మ శరీరాలతోటి ఎలాంటి సంబంధము లేదని చెప్తున్నారు. భాష్యం: జీవుడు వివిధ రకములకు దేహములను గ్రహించుటకు భగవంతుడు బాధ్యుడు కాడని ఇక్కడ స్పష్టంగా వివరింపబడినది. ప్రకృతి నియమానుసారము మరియు స్వీయ కర్మానుసారమే జీవుడు దేహమును గ్రహింపవలసి వచ్చును. కనుక లౌకిక కర్మలలో నియుక్తుడైన వ్యక్తి తన కర్మలను తెలివితో భగవత్ సేవ యందు వినియోగించి నిరంతర జన్మ మృత్యు బంధము నుండి బయటపడలాగున నిర్దేశమును బడేయవలనట వేదాదేశము. స్వకర్మణ తమర్భ్యత్య సిద్ధిం విందతి మానవ నిర్దేశము నొసగుటకు భగవంతుడు ఎల్లవేళలా సిద్ధమే. అతని ఆదేశములు నిర్దేశములు భగవద్గీత యందు విస్తారముగా ఉసగబడినవి. వాటిని మనము స్వీకరించినచో ప్రకృతి నియమములచే బద్దులమైనప్పటికీ ముక్తిని బడసి స్వరూప సిద్ధిని బడేయగలము. మామేవయే ప్రపద్యంతే మాయామేతం తరంతితే భగవంతుడు సర్వోత్కృష్టుడనియు శరణాగతులమైనచో మనకు అతడు పూర్తి రక్షణమును ఒసగి ఏ విధముగా ఈ భౌతిక జీవము నుండి బయటపడి భగవద్ధామమునకు చేరవచ్చును సూచింపగలడనియు దృఢ విశ్వాసమును కలిగి ఉండవలను. అట్టి శరణాగతి లేనిచో జీవుడు కర్మానుసారము ఏదో ఒక దేహమును గ్రహింపవలసి వచ్చును. ఆ దేహము జంతు దేహమే కావచ్చును, దేవతా శరీరమే కావచ్చును. కాలక్రమమున ఆ దేహము లభించి నశించడం ఆత్మ మాత్రము వాస్తవమునకు ఆ దేహంతో కలిగదు. కానీ అది గుణ ప్రభావముకు లోనై వాని సంపర్కమునకు వచ్చును. కానీ ఆధ్యాత్మిక శిక్షణ అన్నది మనిషి చిత్తమును మార్చి అతడు కేవలము భగవదాదేశము నెరవేర్చినట్లుగాను గుణ ప్రభావం నుండి విడివడినట్లుగాను చేయను. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఈ ప్రకృతి నియమాలకి కారణంగా మనము ఈ భౌతిక జీవితంలో బద్ధులమైపోతున్నాము. ఒకవేళ మనము భగవంతుడి యొక్క ఇన్స్ట్రక్షన్స్ అంటే భగవద్గీతలో చెప్పినట్లు మనం కనుక ఫాలో అయినట్లయితే ఈ ప్రకృతి నియమాలను దాటి ప్రకృతి నియమాల మనల్ని ఏ విధంగా అయితే బంధిస్తున్నాయో లేకపోతే గుణాలు ఏ విధంగా అయితే బంధిస్తున్నాయో ఆ గుణ ప్రభావం నుంచి మనం బయటకు వచ్చేసి మనము ముక్త స్థితికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు. కాబట్టి ఈ జన్మ మృత్యువు లేనటువంటి స్థితి ముక్త స్థితి. అలా రావాలంటే మామేవయే ప్రపద్యంతే మాయామేతం తరంతితి అంటే, సో ఎప్పుడైతే మనము భగవంతుడు శరణాగతులం అవుతామో అప్పుడు భగవంతుడి యొక్క పూర్తి రక్షణ ఉండి మనము తరింపబడతాము అనేటువంటి విషయం ఇక్కడ తెలియజేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ గౌరీ మాతాజీ. ఇదం శరీరం పురుషస్య మోహజం. ఇదం శరీరం పురుషస్య మోహజం. యథా పృథక్ భౌతికమీయతే గృహం. యథా పృథక్ భౌతికమీయతే గృహం. యదౌదకై పార్థివతే ఛసైర్ఛనః. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. గృహస్థుడు గృహమునకు భిన్నమైనను దానితో తదామ్యము చెందు రీతిగా
అతని ఆత్మ నిజమునకు దేహమునకు భిన్నమైనప్పటికీ అజ్ఞానవశమున బద్ధజీవుడు దేహమే తానని భావించును. భూమి జలము అగ్ని మున్నగువాని అంశముల కలయిక చేతనే దేహము లభించును. కాలక్రమమున అవి పరిణామము చెందినప్పుడు దేహము నశించిపోవును. కానీ దేహము యొక్క అట్టి సృష్టి లయములతో ఆత్మకు ఎట్టి సంబంధము లేదు. భాష్యము: మనము ఒక దేహమును విడిచి ఇంకొక దేహమును పొందుచుందుము. ఆ దేహములన్నీయును మాయా ఫలములే అయ్యున్నవి. కానీ ఆత్మస్వరూపులమైన మనము మాత్రము బద్ధ భౌతిక జీవనమునకు అన్యముగా నెలకొని ఉన్నాము. ఇల్లు లేదా మోటారు కారు దాని యజమానికి భిన్నమే అయినను ఆసక్తి కారణమున బద్ధజీవుడు వాటితో తదాక్యము చెందడి ఉపమానమిచ్చట వసకబడినది. కారు లేక లేదా ఇల్లు నిజమునకు భౌతిక మూలకములతో తయారగునట్టివి నట్టిది. ఆ భౌతిక తత్వములు ఒకటిగా కలిసి ఉన్నంత వరకు కారు లేదా ఇల్లు నెలకొనియుండును. అవి విడిపోయినప్పుడు వస్తువుల ఉనికి నశించిపోవును. కానీ ఆత్మ మాత్రం ఎల్లప్పుడూ మార్పు రహితముగా నిలిచి ఉండును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఉపమానంతో ఇక్కడ యమరాజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మనం ఇల్లు కట్టుకుంటాము, ఇల్లు ఏమి శాశ్వతం కాదు. ఇల్లు కొన్ని భౌతికమైనటువంటి మూలకాలతో తయారు చేయబడినటువంటి వాటితోటి మనం ఇల్లు కడతాం, అంటే ఇటుకలు లేకపోతే సిమెంట్ తోటి ఇల్లు కడతాం. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? భౌతిక ప్రకృతి నుంచే వచ్చాయి. కొంతకాలం తర్వాత ఇల్లు పడిపోతుంది, భౌతిక ప్రకృతిలో కలిసిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది. అది అంటే మనం ఎంత గొప్పగా ఇల్లు కట్టినా కానీ కొంతకాలం తర్వాత అది ప్రకృతిలో కలిసిపోవాల్సిందే, భూమిలో కలిసిపోవాల్సిందే. అలాంటి ఇల్లు శాశ్వతం కాదు అనేటువంటి విషయం మనకు తెలుసు. ఇంకొకటి, మనం ఏదైతే శరీరంలో ఉన్నామో ఆ శరీరంలో ఉన్నటువంటి మనము ఇల్లు కట్టుకొని ఆ ఇంటి మీద మనం ఎంతో అటాచ్మెంట్ పెంచుకుంటాం. అందుకనే ఇల్లు అమ్మాలన్నా అమ్మము, లేదు అనండి ఎవరికైనా ఇవ్వాలన్నా రాయాలన్నా రాయము. ఎందుకంటే నేను ఉన్నంతకాలం నేను ఈ ఇంట్లోనే ఉంటాను, నేను కష్టపడి సంపాదించి కట్టుకున్నటువంటి ఇల్లు, ఈ ఇల్లు నా జ్ఞాపకం. ఇలా మనం ఎన్నో కారణాలతోటి మనము అనేక రకాలుగా మనం కట్టుకున్నటువంటి ఇంటి మీదనే అనేక అటాచ్మెంట్లు పెంచుకుంటున్నాం. అలాంటి ఇల్లు శాశ్వతం కాదు, ఆ శరీరము శాశ్వతం కాదు, ఆత్మ మాత్రమే శాశ్వతం అని ఇక్కడ చెప్తున్నాం. కాబట్టి శాశ్వతమైనటువంటి ఆత్మ స్థాయిలో కనుక మనం ఆలోచించగలిగితే ఇలాంటి అటాచ్మెంట్లు, ఇలాంటి బంధనాలు అనేటువంటి మనల్ని ఈ భౌతిక జగత్తులో బంధించేటువంటి విధంగా మనము లేకుండా చేస్తాయి. మనం ఆ జ్ఞానాన్ని మనము అర్థం చేసుకోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కాబట్టి కాలంలో నశించిపోయేటువంటి వాటి గురించి మనం ఎక్కువగా అటాచ్మెంట్ పెట్టుకోకూడదు అనేది ఇక్కడ చెప్తుంది. నెక్స్ట్ ఉమాపతి ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. యథానలో ధారుషు భిన్న ఈయతే. యథానలో ధారుషు భిన్న ఈయతే. యథానిలో దేహగత పృథక్స్థితః. యథానిలో దేహగత పృథక్స్థితః. యథానభః సర్వగతం న సజ్జతే. యథానభః సర్వగతం న సజ్జతే. తథా పుమాన్ సర్వగుణాశ్రయః పరః. తథా పుమాన్ సర్వగుణాశ్రయః పరమః పరః. అగ్నిదారు నందుండియు దానికి భిన్నముగా కనబడినట్లుగాను, వాయు ముఖ నాసికలలో నుండియే వేరుగా గోచరించినట్లుగాను, ఆకాశం సర్వవ్యాపకమై ఇండియు దేనితోనూ కలిగినట్లుగాను, ఏ భౌతిక దేహమునకు తాను మూలమో దాని ఏందే బద్ధజీవుడు ఇప్పుడు బందీ అయినను, అద్దానికి వేరుగా నుండును. మనకు ఉపమానంతో చెప్తున్నారు, భౌతిక శరీరానికి జీవుడికి సంబంధం లేదు, భౌతిక శరీరంలో ఉన్నంత మాత్రాన జీవుడు వేరు, భౌతిక శరీరం వేరు, రెండు ఒకటి అని అనుకోవద్దు అనేటువంటిది మనకి ఉదాహరణలతో చెప్తున్నారు. ఇక్కడ ఇచ్చినటువంటి కొన్ని ఉదాహరణలు ఏంటంటే, అగ్ని ఎలా వస్తుంది? చెక్కలో నుంచి వస్తుంది, కానీ అగ్ని వేరు, చెక్క వేరు. అదేవిధంగా వాయువు ముఖనాసికలో ఉండి కూడా ముఖనాసిక వేరు, వాయువు వేరు. ఆకాశం సర్వవ్యాపితమై ఉన్నప్పటికీ అది ఎవరితోటి కలవదు, అది సపరేట్గానే ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం ఎప్పుడైతే అర్థం చేసుకోగలమో అప్పుడు మనకి జీవుడు శరీరము వేరు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోగలం. చదువుంటుంది. భౌతిక శక్తి ఆధ్యాత్మిక శక్తికి రెండును
తన నుండియే ఉద్భవించినని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత ఎందు వివరించను. భౌతిక శక్తియే భిన్న ప్రకృతి ప్రకృతిష్టదా భగవంతు నుండి విడవడినట్టి 8 శక్తులు అని వర్ణించబడినది. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారం అనేది ఆ 8 స్థూల సూక్ష్మ శక్తులు భగవంతు నుండి విడబడినవిగా భిన్న అనగా భిన్న చెప్పబడును. నిజముగా అవి విడవడి లేవు. అగ్ని కాస్త మనకు భిన్నముగా గోచరించినట్లు ముక్కు నుండి నోటి నుండి చరించు గాలి దేహమునకు భిన్నముగా కనబడినట్లు పరమాత్ముడు జీవునికి భిన్నముగా కనబడును. కానీ నిజమునకు అతడు ఏకకాలమున భిన్నమును అభిన్నమును అయ్యున్నాడు. ఇవియే శ్రీ చైతన్య మహాప్రభు తెలియజేసిన అచింత్య భేదాభేద తత్వము. కర్మ ఫలమును అనుసరించి జీవుడు భగవంతునికి నేరుగా నున్నట్లు గోచరించును. కానీ నిజమునకు అతడు దేవదేవునితో సన్నిహిత బంధమును కలిగి ఉన్నాడు. అందువలన ప్రస్తుతము మనం భగవంతునిచే నిర్లక్ష్యపరపబడినట్టు అనిపించను. వాస్తవమునకు అతడు మన కర్మలను సదా గమనించుచునే ఉన్నాడు. కనుక అన్ని పరిస్థితుల యందును మనము భగవంతుని సర్వాధిక్యము పైననే ఆధారపడి అతనితో గల సన్నిహిత సంబంధమును జాగృత పరుచుకొన వలెను. దేవదేవుని అధికారము మరియు నియంత్రణ పైననే మనము పూర్తిగా ఆధారపడవలసి ఉన్నది. హరే కృష్ణ. సో ఇక్కడ చైతన్య మహాప్రభు చెప్పినటువంటి అతింథ్య భేద అభేద తత్వాన్ని మనకి ఇక్కడ భగవంతుడి విషయంలో చెప్తున్నారు. భగవంతుడి యొక్క శక్తే ఈ భౌతిక శక్తి అనేటువంటిది. ఈ భౌతిక విషయం అనేటువంటిది భగవంతుడి యొక్క శక్తే. శక్తికి శక్తిమానుడికి తేడా లేనట్లు భౌతిక శక్తికి భగవంతుడికి తేడా లేదు. ఎందుకంటే భౌతిక శక్తి మొత్తం కూడా భగవంతుడు వ్యాపించుకున్నారు. భౌతిక శక్తి మొత్తం కూడా భగవంతుడిలోనే ఉంది. అలానే భగవంతుడు భౌతిక శక్తి అంటే తప్పు. ఎందుకంటే భౌతిక శక్తికి పరంగా భగవంతుడు ఉన్నారు. ఈ భౌతిక శక్తి అనేటువంటిది భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి ఒక ఏర్పాటు మనందరి కోసం. మహతత్వం నుంచి ముందు మహతత్వంగా మార్చి ప్రధానాన్ని మహతత్వంగా మార్చి ఈ ప్రధానం నుంచి అనేక రకాలైనటువంటి మూలకాలని అంటే భౌతిక మూలకాలని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. దాని ద్వారా ఈ యొక్క భౌతిక ప్రకృతిలో ఈ శరీరాలను తీసుకుని మనందరం కూడా రావడం అనేటువంటిది జరిగింది. స్థూల సూక్ష్మ తత్వాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అహంకారం నుంచి రావడం అనేటువంటిది జరిగిందని చెప్తున్నారు. కాబట్టి ఈ అతించాభేద భేద తత్వము అనేటువంటిది మనకి ఇక్కడ మళ్ళీ అర్థమవుతుంది. ఏకకాలంలో ఏకము భిన్నము అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ సుజాత మాతాజీ. సుయజ్ఞోనన్వయం సేతే మూఢాయమను శోచత. సుయజ్ఞోనన్వయం చేతే మూఢాయమను శోచత. యశ్రోతాయోను వక్తేహ సనధృశ్యేత కర్హిచిత్. యశ్రోతాయేను వక్తేహ సనధృశ్యేత కర్హిచిత్. యమరాజు పలికెను, శోకహర్తలైన ఓ మూర్ఖ వనితలారా, ఎవని కొరకై మీరు శోకించుతున్నారో? ఆ సుయజ్ఞుడను వాడు ఇంకను మీ ఎదుటనే పడి ఉన్నాడు. అతడు ఎదుటికి పోలేదు. అయినచో మీ శోకమునకు కారణము ఏమిటి? పూర్వము ఇతడి మీ మాటలను విని మీకు ప్రత్యుత్తరమునిచ్చి ఉన్నాడు. కానీ ఇప్పుడు అతనికి ఈ కానక మీరు శోకించుతున్నారు. మీ మాటలు విని ప్రత్యుత్తరమిచ్చి ఉండిన దేహాంతర్గతుడైన వాణిని వాస్తవమునకు మీరు ఎన్నడనూ చూడలేడు. కనుక మీ వ్యవహారం అసంగతముగానున్నది. మీరు సదా కాంచి ఉన్నట్టు దేహము ఇచ్చటనే పడి ఉన్నది. కనుక మీరు శోకింపనవసరము లేదు. ఓకే, సో సుయజ్ఞుడు మరణించాడు అని చెప్పేసి మీరు ఏడుస్తున్నారు. సుయజ్ఞుడు అంటే మీ దృష్టిలో ఈ శరీరమే. ఈ శరీరము ఇంతకు ముందు ఉంది, ఇప్పుడు కూడా మీ ముందే పడింది. అలాంటప్పుడు సుయజ్ఞుడు పోయాడని ఎందుకు అనుకుంటున్నారు? మీరు అసలు సుయజ్ఞుడిని చూడలేదు. అసలు సుయజ్ఞుడు అంటే ఈ దేహానికి పరంగా ఉన్నటువంటి ఆత్మ. ఆ ఆత్మని మీరు చూడలేదు. ఆ ఆత్మతోటి మీకు ఎలాంటి బంధాన్ని ఏర్పరచుకోలేదు. ఆ ఆత్మ పోయింది ఇప్పుడు. అంటే మీకు సంబంధం లేని, మీరు బంధాన్ని ఏర్పరచుకొని ఒక జీవుడు ఎవరైతే ఉన్నారో ఆయన పోయాడు. ఆయన గురించి ఎందుకు ఏడుస్తున్నారు మీరు?
మీరు ఏడవాల్సింది శరీరం గురించి. శరీరం మీ ముందే ఉంది, ఇంతకు ముందు మీ ముందే ఉంది, ఇప్పుడు మీ ముందే ఉంది. కాబట్టి ఇంతకు ముందుకి ఇప్పటికి ఏంటి తేడా అంటే, ఇంతకు ముందు మీరు మాట్లాడిన మాటకి సమాధానం చెప్పేవాడు, ఇంతకు ముందు మీరు మాట్లాడినటువంటి ప్రతిదానికి స్పందించేవాడు, అది స్పందన చేయట్లేదు. కానీ శరీరం అయితే ఉంది. మీరు దేన్నైతే గుర్తిస్తున్నారో సుయజ్ఞుడుగా, ఆ సుయజ్ఞుడు ఇప్పటికీ కూడా మీ ముందే ఉన్నారు. కాబట్టి ఏడవాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. చదువు బాలని రూపమున యమరాజు కలిగిన ఈ ఉపదేశము సామాన్యకైనను బోధపడగలదు. దేహమునే ఆత్మగా భావించడి సామాన్యుడు నిక్కముగా పశువునే పోలును. యస్యాత్మ బుద్ధే గుణపే త్రిధావతు కే సయే భగోఖరః. కానీ మరణానంతరము పురుషుడు వెడలిపోవునని సామాన్యుడైనను తెలుసుకొనగలడు. దేహము ఇంకనూ అక్కడే పడి ఉన్నప్పటికీ మృత్యువుని బంధువులు అతడు వెళ్ళిపోయినాడంచు శోకించుచుందురు. సామాన్యుడు దేహమునే గావంచుతు కాని ఆత్మను కాదు కదా. భగవద్గీత యందు వర్ణించమైనట్లు దేహము యొక్క యజమాని యొక్క ఆత్మ దేహమునందే ఉండును. దేహోస్మిన్ తథా దేహే. మరణాంతరము శ్వాస ఆగిపోయినప్పుడు దేహమునందలి వ్యక్తి ఎవడైతే మాటలను వినుచు ప్రత్యుత్తరములు వసుగుచుండునో అతడు వెడలిపోయినాడని తెలుసుకొనవచ్చును. అనగా వాస్తవమునకు ఆత్మ దేహమునకు భిన్నమనియు అది ఇప్పుడు వెడలిపోయినదనియు సామాన్యుడైనను తీర్మానింపవచ్చును. అనగా దేహమునందున్నవాడు మాటలను వినుచు ప్రత్యుత్తరం ఇచ్చినవాడు అయిన నిజమైన వ్యక్తి ఎన్నడునూ రాలేదని తెలివితో అతడు తెలుసుకొనగలుగును. ఏదైతే ఏనాడు కానరాదో దాని కొరకు శోకమిందులకు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో ఏదైతే ఈ శరీరం ఉందో ఆ శరీరానికి దేహానికి భిన్నంగా ఆత్మ ఉంది అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. మరణానంతరం శ్వాస ఆగిపోయినప్పుడు ఆ శరీరంలోంచి జీవుడు వెళ్ళిపోయాడు అని మనం అంటాం. అంటే ఎవరైతే మాట్లాడుతున్నారో, ఎవరైతే ప్రతి విషయానికి స్పందిస్తున్నారో, ఆ స్పందించేటువంటి వారు ఇప్పుడు ఆ శరీరంలో లేరు. దాని అర్థం ఆత్మ ఉంది, ఆత్మ ఈ శరీరాన్ని వదిలేసింది అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. నెక్స్ట్ శ్రీష్ మాతాజీ. శ్రోతానాను వక్తాయం ముఖ్యోప్యత్ర మహాససుహు. శ్రోత్రానాను వక్తాయం ముఖ్యోప్యత్ర మహాసుహు మహానసుహు. యస్త్విహేంద్రియవానాత్మా సచాన్యః ప్రాణదేహయో. యస్త్విహేంద్రియవానాత్మా సచాన్యః ప్రాణదేహయోః. దేహమునందు అత్యంత ముఖ్యమైనది ప్రాణమే, కానీ అది కూడా శ్రోత గాని వక్త గాని కాదు. ఆ ప్రాణమునకు పరమైనట్టి ఆత్మ కూడా ఏదియును చేయజాలదు. ఏలయనగా ఆత్మ సహకారమున పరమాత్ముడే నిజమునకు సమస్తమునకు నిర్దేశకుడై ఉన్నాడు. దేహ కార్యములను వర్తింపజేసడి ఆ పరమాత్ముడు దేహ ప్రాణములకు భిన్నమై ఉండును. పరమాత్ముడు దేహానికి ప్రాణానికి భిన్నము, ఆత్మ కూడా ఏమీ చేయలేదు, ప్రాణము ఏమీ చేయలేదు. ఏమైనా చేయగలిగితే భగవంతుడే చేయగలరు. ఆ భగవంతుడు ఈ శరీరానికి, ఈ ప్రాణానికి, ఈ ఆత్మకి భిన్నంగా ఉన్నారు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇప్పటి వరకు కూడా శరీరం గురించి జ్ఞానం ఇచ్చారు, తర్వాత ఆత్మ గురించి జ్ఞానం ఇచ్చారు, తర్వాత శరీరానికి ఆత్మకి మధ్య సంబంధం లేదనేటువంటి విషయాన్ని చెప్పారు, ఆ తర్వాత పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఇస్తున్నారు. పరమాత్మ ఆత్మకి శరీరానికి భిన్నమైనటువంటి వాడు అని చెప్తున్నారు. భాష్యం. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్ జ్ఞానమపోహనం చ. ఎల్లరి హృదయములందు నేను నిలిచి ఉన్నాను, నానుండియే స్మృతి మరుపు అన్నవి కలుగుచున్నవి అని దేవదేవుడు దగు శ్రీకృష్ణుడు భగవద్గీత 15.15 యందు స్పష్టముగా తెలియజేసి ఉన్నాడు. ఆత్మ దేహము నందున్నప్పటికీ దేహోస్మిన్ యథా దేహే. ఇంద్రియ మనసుల ద్వారా పనిచేసడి ప్రధాన వ్యక్తి అతడు కాడు. పనిచేయుటకు లేదా పనిచేయలేకపోవుటకు నిర్దేశము నసుగునది మత్త స్మృతిర్ జ్ఞానమపోహనంచ. పరమాత్ముడే కనుక అతని సహకారముని మునని ఆత్మ పనిచేయును. పరమాత్ముడే సాక్షి, ఉపద్రక్ష మరియు అనుమతించువాడు.
అనుమంత. కనుక అతని అనుమతి లేనిదే ఎవడనూ కార్యమును వర్తింపజాలడు. ప్రామాణికుడ గురుదేవుని నేతృత్వమున చక్కగా అధ్యయనము కావించిన వాడే వ్యక్తిగతాత్మ యొక్క సమస్త కర్మలను నిజముగా నడిపించువాడు. ఆ కర్మఫలములను నియంత్రించువాడు దేవదేవుడే ఎనని నిజమైన జ్ఞానమును అవగతము చేసుకొనగలడు. వ్యక్తిగతాత్మ ఇంద్రియములను కలిగి ఉన్నప్పటికీ నిజముగా వాటికి యజమాని కాడు. వాటికి యజమాని పరమాత్ముడే. కనుక పరమాత్ముడు ఋషికేశుడని పిలువబడును. తనకు శరణుజొచ్చి సుఖమును బడయుమని పరమాత్ముడు వ్యక్తిగతాత్మకు బోధించుచు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. ఆ విధముగా జీవుడు అమరుడై భగవద్ధామమును చేరి సచిదానందమయమైన జీవితమును పొందగలడు. సారాంశమేమనగా దేహేంద్రియ ప్రాణములకు ఆత్మ భిన్నమైనది. ఆత్మకు పైన పరమాత్ముడు కలడు. అతడే జీవునకు సమస్త సౌకర్యములు నొసగును. పరమాత్మునికే సమస్తమును అర్పించువాడు దేహమునందు సుఖముగా జీవించును. హరే కృష్ణ ప్రభుజీ. సో భగవంతుడు మనకి శరీరాన్ని ఇస్తున్నారు. శరీరము అని అంటే భౌతికమైనటువంటి ఇంద్రియాలతో కూడినటువంటి శరీరాన్ని భగవంతుడు మనకి శరీరాన్ని ఇచ్చి భగవంతుడు మనతో పాటు ఈ శరీరంలో కూడా ఉంటున్నారు. పరమాత్మ రూపంలో, పరమాత్మ రూపంలో ఆయన ఉపద్రష్ట అంటే సాక్షిగా ఉంటున్నారు. హనుమంత అనుమతించేటువంటి, హనుమంత అంటే అనుమతించేటువంటి వాడు, అంటే ప్రతి కర్మకి కూడా ఆయన అనుమతి లేకుండా ఏమి జరగదు. భగవంతుడు కారణంగానే మనకి మరుపు జ్ఞానము అనేటువంటివి కూడా లభిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క ఏది చేసినా కానీ ఏం జరిగినా కానీ భగవంతుడు యొక్క ఆధీనంలోనే జరుగుతుంది అనేటువంటి విషయం మనం అర్థం చేసుకొని భగవంతుడికి శరణాగతులు అవ్వడం అనేటువంటిది మన యొక్క ధర్మం. అలా చేయకపోతే మనము మళ్ళీ ఇలాంటి జన్మలే తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఋషికేశుడైనటువంటి ఇంద్రుడు భగవానుడు కూడా మన శరీరంలోనే ఉంటూ మన శరీరంతో ఎలాంటి అటాచ్మెంట్ పెట్టుకోవట్లేదు. కానీ జీవుడు అయినటువంటి మనము శరీరంలో ఉండి దేహాత్మ భావంలో ఉంటున్నాం. అంటే శరీరంలో ఓన్లీ జీవుడు మాత్రమే ఉంటున్నారు. జీవుడు వ్యక్తిగత ఆత్మ. ఓకే, ఇక్కడ మనకు చెప్తుంది ఏంటంటే జీవుడు వ్యక్తిగత ఆత్మ అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే జీవుడికి వ్యక్తిత్వం ఉంది, జీవుడికి ఇండివిజువాలిటీ ఉంది. ఆయనేమి భగవంతుడిలో కలిసిపోయి ఏకమైపోవడం అనేటువంటిది జరగదు. వ్యక్తిగతము అన్నప్పుడు ఏకమవడం అనేటువంటిది జరగదు. భగవంతుడు వేరు, వ్యక్తిగత ఆత్మ వేరు. ఈ వ్యక్తిగత ఆత్మ వేరు, శరీరము వేరు, ఈ శరీరానికి ఉన్నటువంటి భౌతికమైనటువంటి ఇంద్రియాలు వేరు. అలాంటి మనము దేహాత్మ భావంలో ఉంటే మనతో పాటు ఉన్నటువంటి పరమాత్మ మనకి ఇండికేషన్స్ ఇస్తూ ఉన్నారు, నువ్వు నాకు శరణం వేడుకో, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, నువ్వు నన్ను శరణం వేడు, అలా చేస్తేనే నీకు మంచి జరుగుతుంది అనేటువంటి విషయం చెప్తున్నా కానీ మన పక్కనే కూర్చొని మనకు అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నటువంటి పరమాత్ముడి యొక్క మాటలను వినకుండా మనం మాత్రం భౌతికమైనటువంటి ఇంద్రియాలతో భోగం చేయాలి అని అనుకుంటున్నాం. కాబట్టి మనం అనేక రకాలైనటువంటి శరీరాలు పొందుతూనే ఉన్నాము. అందుకనే మనకి గురువు రూపంలో భగవంతుడు మనకి రావడం అనేటువంటి జరుగుతుంది. మనకి పరమాత్మ రూపంలో కూడా గురువు ఉన్నారు. చైత్ర గురువు అంటారు, పరమాత్మని చైత్ర గురువు అని అంటారు. ఎందుకంటే పరమాత్మ రూపంలో ఉన్నటువంటి భగవంతుడు కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, కానీ మనం అవి వింటలేదు. పైగా మనకి భౌతికంగా మనకి కనిపించేలాగా ఒక గురువును కూడా ఇస్తున్నారు మనకి. ఆ గురువు యొక్క మాటలు కూడా మనం వింటలేదు. చైత్ర గురువు మాటలు, ఆధ్యాత్మిక గురువు మాటలు వేరువేరుగా ఉండవు. ఎందుకంటే ఆధ్యాత్మిక గురువు భగవంతుడి నుంచి ఆ జ్ఞానాన్ని పొందారు కాబట్టి. అంటే చైత్ర గురువే సోర్సు ఆధ్యాత్మిక గురువుకి ఉన్నటువంటి జ్ఞానానికి కూడా. కాబట్టి మనకి మన యొక్క ఆధ్యాత్మిక గురువుకి చైత్ర గురువుకి మధ్య ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ లో ఎలాంటి తేడా ఉండదు, కానీ మనం అది వినట్లేదు. ఎందుకంటే మనం భగవంతుడి మీద నమ్మకం లేదు, పరమాత్మ మీద నమ్మకం లేదు. మన పరమాత్మ మనతో ఉండి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు అనేటువంటి విషయం మీద మనకు నమ్మకం లేదు. అందుకనే మనం దాన్ని నమ్మట్లేదు. శాస్త్రాల ద్వారా అయినా తెలుసుకోవాలి, గురువు ద్వారా అయినా తెలుసుకోవాలి, పరమాత్మ మాట అయినా వినాలి. ఈ మూడు జరిగినప్పుడు మనం ఈ బద్ధ జీవితంలో ఇలానే ఉండిపోతాము, శరీరాలను మారుస్తూ ఉండిపోతాం. ఓకే, ఇక్కడ కాపుదాం మాతాజీ, 45 శ్లోకాస్ కంప్లీట్ చేసుకున్నాము. రేపు 46 నుంచి మిగిలినటువంటి అధ్యాయం కంప్లీట్ చేద్దాం. ఇంకా యమరాజ్ ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ పంచకృత కృపా సింధుభ్య వచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.
ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం.